గోకవరం మండల కేంద్రమైన గోకవరంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు చెల్లించాలని, ఈ క్రాఫ్ నమోదు కాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. గోకవరం స్థానిక గ్రామ పంచాయతీ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్లో కొద్దిసేపు రాస్తా రోకో నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామ రైతులు, నా పేరు చింతల రామకృష్ణ. రైతులందరూ వస్తారండి. నా పేరు చింతల రామకృష్ణ. గోకవరం మండలం మొత్తం మీద ఇంచుమించు 2 కోట్ల రూపాయల విలువ గల ధాన్యం రైతుల దగ్గర ఆగిపోయింది. కారణం ఏంటంటే ఈ క్రాప్ జరగలేదని చెప్పి రైతు భరోసా కేంద్రాల్లో ఏంటి మేము ధాన్యం అమ్మేసుకున్నాం, ధాన్యం ఒకటి పెట్టేసుకున్నాం, ధాన్యం మాకు కోపం లేవంటే ఈ అంటే ఈ క్రాప్ అని అప్పుడు చెప్పారు. ఈ క్రాప్ అంట కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది చేయించుకున్నారు. ఈ క్రాప్ చదువుకోలే నిరక్షరాస్యత రైతులు, నిరక్షరాస్యత వల్ల వాళ్ళు చేయించుకోలేకపోయారు కొంతమందిని. ఆ కొంతమంది రైతులు ఈరోజు మిగిలిపోయారు. వాళ్ళు ఈ క్రాప్ అనేది గవర్నమెంట్ ఈ క్రాప్ ఓపెన్ చేయాలంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళామని నేను ధాన్యం కొనుక్కున్నాను. సంవత్సరం అంతా కష్టపడి అప్పులు చేసి ధాన్యం పండించారు. నా ధాన్యం ఏటమ్మా, ఎవరో కొన్నాంటున్నారేటమ్మా అని అప్పుడు తెలిసింది రైతులకి. వెళ్ళేటప్పటికే ఉన్నారు అక్కడ రైతు భరోసా కేంద్రాల్లో, మీకు ఈ క్రాప్ చేయించుకోవాలి, మీ భూమిని మీ పంట మీరు మీ భూమిలో ఏ పంట వేసారో చెప్పండి అన్నారు. ఇప్పుడు దాకా ఏ పంట వేసారో తెలుదా ప్రభుత్వానికి? ఆఫీసర్లు పంపించి నా పంట నేను వరి తప్ప ఏమేసాను, నేను అన్న దొంగనా, ఎక్కడి నుంచి ధాన్యం తీసుకొచ్చిన మా రైతులైన దొంగలా, ధాన్యం ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు ఇంటికడ పెట్టుకున్నారా? ఈ ధాన్యం సొంతంగా భూమిలో పండించి ఇవాళ అమ్ముకో అప్పులు పోలు చేసుకుని కొనుక్కు ధాన్యాన్ని కొన్న తర్వాత ఈరోజు ప్రభుత్వం కొనడానికి ఈ క్రాప్ అని కొత్త కొత్త పద్ధతులు పెట్టి మా ఏమీ తెలియని మా రైతుల్ని ఈ క్రాప్ చేయలేదు, నీ భూమిని నీ ధాన్యం కొనవు అని చెప్తున్నారు. పోలండి, అయితే ఈ క్రాప్ చేయండి, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, మళ్ళీ దాదాపు పంటలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడైనా ఈ క్రాప్ చేయండి అంటే ఇప్పుడు ఈ క్రాప్ ఆన్లైన్ ఆగిపోయింది అన్నారు. ఇప్పుడు ఆన్లైన్ ఆగిపోతే ఇప్పుడు ఏదో కొంతమంది రైతులకు ఆగిపోయింది, ఆగిపోతే మళ్ళీ ప్రభుత్వం రైతులను ఆలోచించుకుని రైతులు కష్టాల్లో ఉన్నారని చెప్పి మళ్ళీ ఈ క్రాప్ ఓపెన్ చేసి మా రైతులకు ఈ క్రాప్ చేయించాలి కదా. ఇప్పుడు కొంచెం ఈ క్రాప్ చేయించలేదు, కొన్ని కొన్ని భూములకి ఆల్రెడీ ఈ క్రాప్ చేయించుకున్నా సరే 50% ఆల్రెడీ మీరు చెప్పండి 50% ఈ క్రాప్లో పోర్టల్లో కనపట్టలేదు అన్నారు. మొత్తానికి రైతులకి ప్రభుత్వం ఒక తెలివితేటలుగా రైతుల భూములు కనిపించకుండా కొన్ని దిక్కుల ఈ క్రాప్, కొంతమంది భూములు ఈ క్రాప్ చేయకుండా మొత్తాలు ఏంటంటే రైతుల్ని వాళ్ళు వాళ్ళు కొనుక్కున్న ధాన్యం వాళ్ళ దగ్గరే ఉండేలాగా ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల వద్ద ఉండిపోయింది. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ క్రాప్ ఓపెన్ చేసి రైతులకి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పటికైనా డబ్బులు రావాలి. ఇప్పుడు దారవాళ్ళు ఈ క్రాప్ చేయకపోతే ఇదే భూమిలో మళ్ళీ దాల్వాల పంట వేసాడు, మళ్ళీ దాల్వాకి ఈ క్రాప్కి దాల్వాకి దారవాకి ఈ క్రాప్కి ఎలా మ్యాచింగ్ అవుద్ది ప్రభుత్వం? కాబట్టి ఈ పద్ధతిని ప్రభుత్వం గుర్తించి ఎన్ని రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రైతుల తరఫున కోరుచున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎదిరిపాక గ్రామం నుంచి వచ్చిన రైతులు, ఎదిరిపాక నుంచి వచ్చిన రైతులు, ఇలా గోకవరం మండలం ఉన్న రైతులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ క్రాప్ అవ్వలేదు, సైట్ ఆగిపోయింది అనే మాట ప్రతి ఆఫీసర్ కూడా ఇదే మాట చెప్తున్నారు. సైట్ ఎందుకు ఆగిపోవాలండి? రైతు ధాన్యం కొనివేరుకో ఉండాలి కదా సైట్, రైతు ధాన్యం కొంటాకే కదా ఈ క్రాప్ అన్నదే. ఆ ఈ క్రాప్ అన్నదే చేయకపోతే రైతు ఏమైపోవాలా? రైతులు అందరూ కూడా చదువుకున్న ఉండరు, వాళ్ళందరికీ కూడా ఇవి పంపిన సచివాలయ సిబ్బంది ఉంటారు, వాళ్ళందరూ కూడా రైతులు తెలియజెప్పాలి. తెలియజెప్పి వాళ్ళకి ఈ క్రాప్ చేసి అప్పచెప్పాలి. ఈ రోజుకి డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే రెండో పాటకే ఎలాగొస్తుంది రైతుకి పెట్టుబడి? ఎలాగొస్తుంది పెట్టుబడి? ఎవరు ఇస్తారు పెట్టుబడి? ఎవడానికి రైతుకి ఎవరికే ఉన్నది డబ్బు దగ్గర? ఎవరికే డబ్బులు లేవు. ఈ రోజు రోడ్డు పాలు అయిపోయే పరిస్థితి వచ్చింది రైతులకి. రెండో పాటకు లేదు, పోస్ట్ పాటకు లేదు, పండగకి కూడా ఎవరు పండగ సరిగా చేసుకోలేకపోయారు. ఈ రోజున ఏ పండగ? ఈ పండగని ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. అక్కడ ఇక్కడ పండగ రైతుకి డబ్బు లేకపోతే రైతు ఎలా పండగ చేసుకోగలుగుతాడు? ఆడపిల్లకి మంచి చేట చూసుకోవాలి కదా, కుటుంబంలో బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి, చేతులకు పెట్టుబడులు ఉంటాయి. ఒక ఆనందం అనేది లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రైతుగా అనుకూలంగా లేదు ఈ ప్రభుత్వం. రెండో పండగే అనుకూలంగా లేదు, ఈ డబ్బులు లేవు, డబ్బులు లేక ప్రతి రైతు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్తా కన్నా నీ దగ్గర తీసుకోవడా కన్నా రైతు దగ్గర డబ్బులు ఉండాలి కదా. రైతు పెట్టుబడి అట్లేకపోయినా ఈ రోజున ధర్నా చేసి ఎన్నోసార్లు ఆఫీసు తిరుగుతారు ప్రతి ఒక్కరు కూడా, ఎన్నిసార్లు పనులు మానే తిరుగుతారు. రైతులకు ఒక మిషన్ కోసినట్టు డబ్బులు ఇవ్వాలి, ఒక కలుపు తీయడానికి మనిషికి డబ్బులు ఇవ్వాలి. ఆయిల్ చూస్తే ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, పిండ్ల రేట్లు పెరిగిపోయినాయి, సచివాలయంగా పిండ్లు వస్తున్నాయి అన్నారు. సచివాలయంలో పిండ్లు రాలేదు, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది అయిపోతుంది. బయట కొనాలంటే పిండి బస్తా 350 రూపాయలు ఇట్టి ఒక ఊరే బస్తా కొనుగోలు చేస్తుంది. రైతు కిట్టుబాటు ధరలేదు, పైన 5 రూపాయలు 20 రూపాయలు వేసి జగన్ గారు తప్పించుకొని మద్దతు ధర పలకాడ చేశాడు.
రైతులకు మద్దతు ధర లేదు యోజన ఊరియా భత్తా 400 రూపాయలు ఎక్కడ ఉంది ఊరియా సప్లై చేయలేదు ఈ ప్రభుత్వం మీరందరూ కూడా అనుమతించి పై అధికారులను ఆమోదించి మాకు అందరూ కూడా అనుకూలంగా ఉండేటట్టు రైతుకి చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం।